నమస్తే అండి. ఒడ్డు కొద్దిగా నూగిపోయే విధంగా దంచి మెరుకులాగా ఇచ్చానండి పిల్లలకి. ఇది గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకి చాలా ఉపయోగపడతాయి మెరుకులు. మెరుకులు అంటే సాధారణంగా ఇదిగోండి, ఈ విధంగా కొద్దిగా నూగిపోయే విధంగా మనం దంచుకోవడమే అండి. కొద్దిగా బియ్యం గింజలు, కొద్దిగా వడ్డు గింజల కింద ఉంటాయి. అయితే చిన్నపిల్లలు కాబట్టి ముందు బియ్యం గింజలు ఏది తినేసి దీంట్లో వడ్డు గింజలు మట్టిగా మెరిగినాయి. మనం కనుక షాప్ కాడ కొన్నట్టు అయితే వాటిలో ఎక్కువ బియ్యం గింజలు ఉంటాయండి. నేను సొంతంగా కొద్దిగా దంచాను కాబట్టి ముందు బియ్యం గింజలు ఎరుగు తినేసినాయి. ఈ విధంగా మెరుకుల కింద తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో గ్రోతింగ్ బాగుంటుందండి. ఎదిగే పిల్లల్లో మీరు మీ దగ్గర ఉన్నట్లయితే దంచుకున్న సరే మెరుకుల కింద తెచ్చుకోవచ్చు. కాకపోతే గుడ్డు పెట్టే పెట్టల కంటే ఈ సైజు పిల్లలకి మెరుకులు ఇచ్చుకోవడం వల్ల ఎక్కువ లాభదాయకంగా ఉంటుందండి. ఎదుగుదల బాగుంటుంది వీటిలో. చూడండి, ఇది పిల్ల మన పొడుచుకోవడం వల్ల ఆ పిల్లలకి ఈ పిల్లకి సైజు ఎంత తడ వచ్చిందో చూడండి. పిల్ల తరిగైపోయింది. ఇది వేరే గుడ్ల పిల్ల, ఆ రెండు వేరే గుర్తాయి, ఆ తెల్లది అది. ఇవన్నీ దీని పిల్లలు, కాకపోతే ఈ పిల్ల సైజు చూడండి ఎంత త్వరగా అయిపోయింది. వాటికంటే పొడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు పిల్ల శరీరం డ్యామేజ్ అయ్యి మేత తక్కువగా తినింది కాబట్టి పిల్ల వీక్ అయిపోయి శరీరం తగ్గిపోయింది. మేత పిల్లం గేరైపోయింది. మంచి పుంజిపిల్ల ఉన్నాయండి వీటిలో, సైజు పుంజిపిల్లలో. ఈ నాలుగు పుంజి పిల్లలేనండి, పెద్ద నెమలకి పండిన పిల్లలు. ఇవి ఈ స్టేజ్లో తోక ఎలా ఉన్నా కానీ కొద్దిగా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఏక వచ్చేటప్పటికి పిల్ల సైజును మెత్తవాటం కనపడుతుందండి. పిల్ల పిల్ల కనపడుతుంది చూడండి. మళ్ళీ ఏక తర్వాత ఇంకొకసారి శరీరం తయారవుతుందండి. ఒక నెల రోజుల తర్వాత అప్పుడు వాటాలు కనపడతాయి పిల్లలు. బాడీ పుట్టి సైజులు వచ్చేసి ఇది కూడా పుంజిపిల్లనండి. నల్ల నాలుగు ఈ డాగ్ పిల్ల కూడా పుంజిపిల్ల. ఇది కొరస పిల్ల పడిందండి పెట్టపిల్ల మటుకి. మిగతాయండి పిల్ల కొద్దిగా కొరస పెట్టకల్ల, కొరస పడింది. మిగతాయండి సైజు పిల్లలే. చిన్న పిల్లల మట్టికి మంచి క్వాలిటీ గల పిల్లలు పండి. సైజు డబుల్ బాడీలు నాలుగు పిండి పిల్లలు కూడా. ఇలా ఇప్పుడు కొత్త ఏక వస్తుంది కదండి, అలాగే ఇంకా నెల నెల 15 రోజులు మళ్ళీ ఇంకోసారి తయారవుతూ ఉంటాయి. ఏక బాడీ మొత్తం కప్పుతూ ఉంటుంది. ఎప్పటి నుంచి రోజుకు రకంగా ఎదుగుతూ ఉంటాయండి పిల్లలు. మనం మేత ఇచ్చుకోవడం వల్ల పిల్లలు ఎదుగుదల బాగుంటుంది. కోడి కూడా ఎట్టు మెడితే తీసుకెళ్ళి నేలలో దూసి పెట్టడం వల్ల పిల్లల్లో గ్రోతింగ్ బాగుంటుందండి. ఈ పెట్ట చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని బాగా తీసుకెళ్ళేది. అటు ఇటు తీసుకెళ్ళి మేపడం వల్ల పిల్లల్లో గ్రోతింగ్ బాగుంది. గాలికి ఎగిరింది. ఇలా మెరుకులు కనుక మీరు తెచ్చుకున్నట్లయితే పిల్లల్లో గ్రోతింగ్ చాలా బాగుంటుందండి. ఒడ్డు కంటే కూడా మెరుకుల్లో శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది అనుకుంటా. మనం అదే ఒడ్డు ఇచ్చినా కానీ మరి ఎందుకు మెరుకులను ఖచ్చితంగా మొత్తం పూర్తిగా ఒడ్డు ఇచ్చినా దానికంటే మెరుకులు ఇచ్చుకోవడం వల్ల ఎదుగుదల చాలా బాగుంటుందండి పిల్లల్ని. అదేవిధంగా ఎవరన్నా గొర్రె పోతులు మేపేవాళ్ళు కూడా వాళ్ళు తీసేద్దాం అనుకున్నప్పుడు పోతులు సేల్ పెట్టేటప్పుడు ఒక నెల 2 నెలల ముందు ఇలా మెరుకులు ఇచ్చుకోవడం వల్ల చాలా బాగుంటుందండి గ్రోతింగ్. వాటిల్లో గొర్రె పిల్లల్లో కూడా చాలా బాడీ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. పోతు కూడా మంచి లుకింగ్గా కనపడుతూ ఉంటుందండి మెరుకుల వల్ల. గొర్రె పిల్లల్లో కూడా మెరుకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా గొర్రెలు మేపేవాళ్ళు ఉంటే మీ దగ్గర పోతులు సేల్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా మెరుకులు ఇచ్చుకోవచ్చు అండి. మెరుకులు మట్టికి గొర్రె పోతుల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫుడ్ మీ ఫార్మ్ 3 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.